YouTube channel, subscribe. So guys, ఇందులో నా ఫైల్స్ అనేది చూపిస్తుంది. ఇలాగా ఫైల్ అనేది ఈ రూపంగా అనేది చూపిస్తుంది కదా, దీన్ని ఎలా సెట్టింగ్ అనేది చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఇది ఎడాఫ్ ప్లేయర్ అనేది ఉంది కదా, ఆ ప్లేయర్ అనేది ఆఫ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే కనుక. సో దీంట్లో నుంచి ఇప్పుడు మనకు వర్క్ అవ్వాలి కాబట్టి దీని పరిస్థితి ఏం చేయాలి అనేది అయితే చెప్తున్నాను. సో అందులో చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో ఓకేనా, సో ఇదైతే ఆఫ్ చేయండి. ముందుగా ఇక్కడ మనం టైం సెట్టింగ్స్లోకి టైము డేటు సెట్టింగ్స్లోనే అయితే మార్చుకోవాలి మనం, ఓకేనా. సో ఏం లేదు గాయస్, ఇక్కడ జస్ట్ ఒక మనం డేట్ అనేది మారితే సరిపోద్ది. ఇక్కడ ఒకసారి ఇచ్చి చూడండి గాయస్, ఇది నాకు డేట్ వచ్చేసరికి అయితే ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే 12 తారీఖున, ఇది నాకు 12 తారీఖు తోటి అయితే ఈ సింబల్ ఉంది కదా మనకి, ఇదైతే ఆగిపోయింది ఈవేళ తోటి నాకు ఇది డేట్ అనేది ఆగింది. సో దీని గురించి నేను నెక్స్ట్ అయితే చెప్తాను వివరంగా. సో మీరు ఏం లేదు, జస్ట్ ఒక డేట్ అనేది మార్చండి. డేట్ అనేది మార్చిస్తే టైం అయితే ఉంటుంది మనకి, టైం యాస్టిక్గా టైం అయితే ఉంటుంది. కాకపోతే డేట్ అనేది రాంగ్ అయితే మన సిస్టంలో అయితే చూపిస్తుంది, ఓకేనా. దీన్ని ఓకే చేయండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మళ్ళీ బ్యాక్ వచ్చండి గాయస్. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక మీకు ఆ ఫోల్డర్ అనేది కనబడదు, ఓకేనా. సో ఇలా ఓపెన్ చేసుకుంటే కనుక మీకు వర్కింగ్ అనేది అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్గా అయితే ఒక డెమో కిందలాగైతే ఒక లైన్స్ బల్బ్ లైన్స్ అనేది ఇస్తున్నాను అన్నమాట. జస్ట్ 100 T1000 అయితే కనుక సపోర్ట్ చేయదండి. మామూలు నేను డెమో కాబట్టి ఇస్తున్నాను మీకు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా. వీళ్ళ గురించి వివరంగా అయితే వీడియోస్ అయితే నేను సపరేట్గా అయితే చేశాను, అవి కూడా ఎవరైనా కొత్తగా చూస్తే కనుక నా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి ఆ వీడియోలో కూడా చూడండి గాయస్, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో ఇది జస్ట్ ఒక చిన్న అప్డేట్లోన చిన్న చేంజింగ్ అనేది మారుస్తున్నాం అంతేనే, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇందకలో అయితే మనకి సింబల్ ఏదైతే కనబడుతుందో ఇప్పుడు చూడండి, టైం డేట్ అని మార్చేటప్పటికి ఇక్కడ మనకు వర్కింగ్ అవుతుంది. అంటే ఇదైతే స్టాప్ చేశారు కదా, ఇది స్టాప్ అయితే చేశారు ఇది. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలోనైతే నేను అయితే చెప్తాను. ఇక్కడ ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వర్కింగ్ వర్క్ అయితే అవ్వాలి కాబట్టి మనకు వర్క్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇందులోన ఇదైతే మార్చడం అయితే జరిగింది. సో ఓకేనా. సో గాయస్, ఇటువంటి వీడియోస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీకు కావాలనుకుంటే కానీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితోటి ఇంతే గాయస్. సో బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో జై హింద్. మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.